జనసేన పార్టీలో బేటలు మొదలయ్యాయా అనేది అంటే పార్టీలో ఉన్న కీలక నేతలు ఇప్పుడు పార్టీని విడిచి బయటికి రాబోతున్నారా అనే ప్రచారం జరుగుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలకు నచ్చకపోవడం ఇందుకు కారణమని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చాలా అంటే కొంతమంది ముందుకు వచ్చి పోటీ చేయడానికి సిద్ధమైనా సరే भारतीय जनता पार्टी तो పెట్టుకున్న ఒప్పందంతో కారణంగా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అక్కడే కొంతమందికి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం నచ్చలేదు అనేది పైకి బాహాటంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్తాం ఆయన ఆజ్ఞను శిరసా వహిస్తాం అని చెప్పి మాటలు చెబుతున్నా కొంతమంది సీనియర్ నేతలకు మాత్రం నచ్చట్లేదని. అయితే ఇక్కడ తిరుపతి ఉప ఎన్నికల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బరిలో దిగుతారా జనసేన అభ్యర్థి బరిలో దిగుతారా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ హైదరాబాద్లో త్యాగం చేశారు కాబట్టి ఖచ్చితంగా తిరుపతి ఉప ఎన్నిక సీటు తమకే దక్కుతుంది అనే ఆలోచనలో జనసేన ఉంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ తామంటే ఏంటో నిరూపించుకోవాలి. ఏపీలో బీజేపీ ఎంతవరకు బలోపేతమైంది తెలుసుకోవాలంటే తిరుపతి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలోకి దిగాలి అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన. సో ఇక్కడ కూడా క్లాష్ అయితే మొదలైంది పొత్తులో భాగంగా ఉన్న రెండు పార్టీలకు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవేళ ఆ వివాదం చిలికి చిలికి గాలివానలాగా మారి పొత్తు తెగతెంపులు చేసుకునే వరకు వెళుతుందా, అదే కనుక జరిగితే సింగిల్గా పోరాడి బరిలోకి దిగి అధికారంలోకి వచ్చే అంత సత్తా జనసేన పార్టీకి ఉందా లేదా అనే దాని మీదే కొన్ని అంచనాలు వేసుకుంటున్నారంటే ఆ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలు ఈ నేపథ్యంలోనే నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు పార్టీలో ఎమ్మడలేక బయటకు వచ్చే అవకాశం ఉంది అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం. ఇప్పటికే కొంతమంది సీనియర్లు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారంట. ఇటువంటి నిర్ణయాలు ఉంటే పార్టీ మనుగడ కష్టం అనేది, దీంతో పవన్ కళ్యాణ్ గారు తన నిర్ణయాల ఆధారంగానే పార్టీ నడపాలనుకుంటున్నారా లేదంటే పార్టీలో ఉన్న సీనియర్లను కలుపుకుని ముందుకు వెళ్తారనే దాని మీదే ఇప్పుడు ఒక పరీక్ష మొదలైంది జనసేనలో అనేది కొంతమంది చెబుతున్నమాట. ఒకవేళ నిజంగా నాదెంట్ల మనోహర్ గారు బయటికి వస్తే వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా ఒక వర్గం సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా తీవ్రంగా ప్రచారం చేస్తుంది, వైరల్ చేస్తుంది. ఇప్పటికే వైసీపీలో ఉన్న ఒక సీనియర్ నేతని ఆల్రెడీ కలిసి ఒక సీనియర్ నేతతో భేటీ అయ్యారు నాదెండ్ల మనోహర్ గారు. ఆ భేటీ తర్వాత కొన్ని అంశాలు లీక్ అయిన నేపథ్యంలో జనసేన నుంచి త్వరలోనే అది కూడా సంక్రాంతి తర్వాత జనసేన గుడ్ బై చెప్పి వైసీపీలో నాదెండ్ల మనోహర్ చేరతారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఎంతవరకు వాస్తవం అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.